ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ మొదలైంది ఇప్పటికీ చూసుకుంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రుణమాఫీ జరిగింది ఇక మనకు ఈరోజు ఈ జిల్లాలకు అయితే ఈ రైతులకు ముందుగా రుణమాఫీ డబ్బులు చేయబోతున్నారు ఆ వివరాలు అన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూసిన వారు అందరూ లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఛేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విడలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ జరుగుతుంది దీంతో రుణాలు తీసుకున్న రైతులు అందరికీ కూడా రుణాలు డిసెంబర్ రెండు డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిదిలోగా మనకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మాఫీ చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దీని ప్రకారం దశల చెల్లింపులు చేసింది ఇక ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మనకు మనకు సొమ్ము చెల్లింపులు పూర్తి చేసి రుణమాఫీ పూర్తి చేయాలని ఈ నెల పదిహేనవ తారీఖులోపు అయితే పూర్తి చేయాలని సీఎం హరీష్ సీఎం కేసీఆర్ గారు మంత్రి హరీష్ రావు గారు ఆదేశించారు ఇక విడతల వారీగా చెల్లింపులు చేసి మనకు ఈ నెల అంటే రెండో వా రెండో వారంలోగా రుణమాఫీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది వారికి అనుగుణంగా ఆర్థిక శాఖ చెల్లింపులు చేస్తుంది ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఉన్న వారికి కూడా బ్యాంక్ ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ చేశారు అంటే తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు రుణమాఫీ అప్పులు ఉన్నవారికి ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేసింది ఇక అన్ని జిల్లాల్లో రైతుల ఖాతాల్లోకి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జమ అయి అవుతుంది ఈ నెల పదిహేనవ తా పద్నాలుగో తారీఖులోపు మొత్తంగా పూర్తిగా రుణమాఫీ అయితే పూర్తి అవుతుంది ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది రైతులకు అయితే ఏడు వేల ఏడు వందల యాభై మూడు కోట్ల రుణాలను చెల్లింపు చేసిందని సీఎం కేసీఆర్ గారు తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చితే ఎట్టే నచ్చుత లైక్ చేయండి షేర్ చేయండి